हेलो अंडी, वेलकम टू मई चैनल स्माइल एम ओकटी। वीडियो चूसे मुझे मैं चैनल इंका एवरना सब्सक्राइब चुस्को वाले सब्सक्राइब चुस्को। यह व्लॉग बीरकाय कर्री। बीरकाय कर्री चपाती का रोटी लेका चाला टेस्ट उ चाला सिंपल इंट्लो बीरकाय कर्री एला प्रिपेर चुस्वा इप्डे इकडे नैन हाफ केजी బీరకాయని తీసుకున్నాను। దానిలోకి రెండు ఎర్రగడ్డలు మూడు టమాటా పండు తీసుకొని వీటన్నిటిని బాగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। బీరకాయ పైన ఉన్న ఒక లేయర్ ని ఇలా చాక్ తో తీసేసండి। దీంతో మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఆ రెసిపీ కూడా నేను చూపిస్తాను। ఇప్పుడు మాత్రం బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు బీరకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత టమాటా పండ్లు ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి। ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా పండ్ల ముక్కల్ని కూడా వేయాలి। ఇప్పుడు టమాటా పండ్లన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు। ఈ టమాటా ముక్కలన్నీ బాగా వేగే లోపు మనం పక్కన ఇంకొక pan పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకొని వాటిని పొడి చేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి టమాటా పండ్లనేవి బాగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కరివేపాకు తర్వాత గింజలు వేసుకొని బాగా కలుపుకోవాలి। వీటన్నిటిని ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని వేసి ఇందులోకి కొద్దిగా salt కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలి। అలా మగ్గనివ్వడం వలన ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది। ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి। ఒక 5 నిమిషస్ అలా మగ్గించుకున్న తర్వాత ఇలా మూత తీసి చూస్తే మొత్తం వాటర్ అన్నీ వచ్చేసి బయటికి వచ్చేసింటాయి। ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బాగా వేపుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్నాక ఇందులోకి 2 స్పూన్స్ కారం తర్వాత 1 స్పూన్ ధనియాలు తర్వాత 4 స్పూన్స్ కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ పోయకూడదు ఇప్పుడే ఈ స్టేజ్ లో। దీంట్లో ఉన్న వాటర్ తోనే మొత్తం ఇంగ్రీడియన్స్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి। కొద్దిసేపు వీటి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి। నేను చేసి ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోసాను। తర్వాత బాగా కలిపి దీనిపైన మూత పెట్టి మంటను హై ఫ్లేమ్ లోనే ఉంచి ఉడికించుకున్నాను అన్నమాట। ఒక 2 మినిట్స్ తర్వాత దీని తీసి మళ్ళీ ఇందులోకి కొద్దిగా పల్లీల పౌడర్ మనం ఆల్్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీల పౌడర్ ని ఒక 3-4 స్పూన్స్ వేసాను అన్నమాట చికెదనం కోసం। సో అది వేసిన తర్వాత బాగా కలిపి దీనిపైన మళ్ళీ కొత్తిమీర వేసి తర్వాత మూత పెట్టి మరి కొద్దిసేపు లో ఫ్లేమ్ లో ఉంచి బాగా ఉడికనిచ్చాను। ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది। ఇలా ఆయిల్ అంతా పైకి తేలితే ఆల్మోస్ట్ కూర మనకు కుక్ అయిపోయినట్టే। చూసారు కదా కూర కూడా చాలా చిక్కగా ఉంది। మనం పల్లీల పౌడర్ యూస్ చేయడం వలన ఈ కూరలకే కాదు ఏ కూరలకైనా పల్లీల పౌడర్ వేయడం వలన కూర అనేది చిక్కగా అవుతుంది। అంతేనండి, బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకొని తినుకున్నాను। టేస్ట్ అయితే చాలా సూపర్ గా వచ్చింది। ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి। నాకైతే సాల్ట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది। అంతేనండి, టేస్టీ టేస్టీగా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది। ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి। స్మైలీ అమ్ముకుటి।